ఈరోజు గట్టుపల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ చాలా సమయం అయిపోయింది కాబట్టి అందరికి పేరు పేరున ఈ రోజు సీనియర్ సర్పంచ్ గా అందరి మనల్ని పొందిన వ్యక్తి మన జగన్నాథం అన్న గారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా కళాకారుడు రాజలింగం రామలింగం మాట్లాడుతుంటే వల్లు జలధరిస్తుంది రూమాలు ఒక్కబడుతున్నాయి అన్నట్టు నిజంగా ఆయన మాట్లాడుతుంటే పాట పాడుతుంటే నిజంగా 2009 లో ఉన్న పార్లమెంట్ సభ్యులుగా గెలిపించారు ఈ గొట్టుపల్ల ప్రజలు 2009 లో ఆనాటి నుంచి మొదలైతే పోరాటం మీకోసం పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్ ను స్తంభింపజేసి ఆనాడు ఎంతో మంది యువకులు చనిపోతుంటే సకల జనులు సమ్మయ్యేస్తుంటే 5 ఏళ్ళు రాజీ లేని పోరాటం చేసి కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోకున్నా సరే వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ సాధించే వరకు నిద్రపోకుండా మీకోసం కష్టపడ్డ వ్యక్తిని ఒక్క రోజు కూడా రాజీ పడలేదు ఒక్క రోజు కూడా నిద్ర పోలేదు 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చేంత వరకు అదే మన కళాకారుడు రామలింగం పాట పాడుతుంటే బాధ అనిపిస్తుంది నీరు కాదు మీరందరూ కష్టపడితే సకల జనులు సమ్మె చేస్తే 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే వచ్చిన తెలంగాణ 60 ఏళ్ల పోరాటం ఆత్మగౌరవం కోసం సాధించిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని పాట పాడుతుంటే బాధ అనిపిస్తుంది గుండె బరువెక్కుతుంది ఆవేదన పడుతున్నాం ఈరోజు ఏ ఆత్మగౌరవం కోసం 60 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో అదే ఆత్మగౌరవాన్ని కొందరు సోదరులు కేసీఆర్ కాళ్ళ దగ్గర కేసీఆర్ కుటుంబం దగ్గర కాళ్ళ దగ్గర పెట్టిన మాట వాస్తవం కాదా ఆత్మగౌరవం ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదు తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన జరుగుతుంది ఒక నియంత పరిపాలిస్తున్నాడు ఒక అవినీతి పరిపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో 8.5 సంవత్సరాల నుంచి మేము అనుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే తెలంగాణ ఇచ్చి కూడా నేను పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయినా సరే కనీసం తెలంగాణ వచ్చింది దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ముఖ్యమంత్రి చేయకుండా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతాలను వివక్ష లేకుండా సమానత్వం తోటి ఒక సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ రాజు తెలంగాణ అంటే ఈ మునుగోడు గడ్డ నల్లగొండ జిల్లా కూడా తెలంగాణలో ఉంది ఆ విషయం మర్చిపోయి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు ఓడిపోయినా బాధ లేదు మళ్ళీ మునుగోడు ప్రజలు నన్ను గెలిపించారు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించిండ్రు ఎమ్మెల్సీ 3 ఏళ్ల పదవి కాలాన్ని వదిలిపెట్టి ఈ మునుగోడు ప్రాంతం హైదరాబాద్ కు ఆమల దూరంలో ఉంది గ్రామాల్లో అభివృద్ధి లేదు రోడ్లు లేవు ప్రభుత్వ బదులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కాలేజీలు లేవు ఇండ్లు లేవు నిరుపేద కుటుంబాలు ఉన్నాయి కనీసం కాలువలు లేవు ఈ ఫ్లోరైడ్ ప్రాంతం అని చెప్పి నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక అసెంబ్లీ సాక్షిగా 100 సార్లు మాట్లాడిన ప్రతి సమస్య గురించి అసెంబ్లీలో నా గొంతు వినిపించిన చరిత్రలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ సమస్యల గురించి నా అన్నిసార్లు మాట్లాడ ఉండకుండొచ్చు మీరు చూసిండ్రా లేదా అసెంబ్లీలో మునుగోడు నుంచి మాట్లాడినా లేదా ప్రతి సమస్య గురించి మాట్లాడినా ఎప్పుడన్నా మనకు ఒక రూపాయి నిధులు వచ్చినాయా
ధోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే 18 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలో ఉండమని తీర్పు ఇస్తే ప్రజల తరపున ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడమని చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే మన 18 మంది ఎమ్మెల్యేలను ఉంచినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్న మాట వాస్తవం కాదా? అవునా కాదా? మరి అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండు, ఈరోజు దేశ సమైక్యత గురించి మాట్లాడుతుండు, భారతదేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పి మాట్లాడుతుండు, తెలంగాణ ప్రజలు నమ్ముతారా? మన నగరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి తెలంగాణ మనం టికెట్ ఇప్పించి గెలిపిస్తే ఉన్నాడా? మన ప్రాంతంలో తెలంగాణ మున్వో నియోజకవర్గంలో కొడుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారా? అంటే నీ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి, డబ్బుంది కదా అని, అంటే ప్రతిపక్ష పార్టీ ఉండకూడదా? అంటే ఒక టీఆర్ఎస్ పార్టీనే ఉండాలనా? తెలంగాణను ఒక్కడు అనుకుంటేనే వచ్చిందా? పార్లమెంట్ లో బిల్లు నువ్వు అనుకుంటే పడ్డదా? అంటే 1000 మంది పిల్లలు పాపం బలిదానం చేసి మాలాంటి వాళ్ళం పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడలేదా? మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? కేసీఆర్ కుటుంబం కోసమా, మన కోసమా, కేసీఆర్ కుటుంబం కోసమా, అందరి కోసం? ఒక్కసారి చెప్పండి, చెప్పండి, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఒకసారి చేయలేమని చెప్పండి, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మన కోసమా కాదు, కేసీఆర్ కుటుంబం కోసమా? మనందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, అందరి కోసం వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎవరి పాలైంది? ఎవరు బాగుపడ్డారు తెలంగాణలో? గట్టు పొల మండలంగా ఇండ్లు వచ్చినాయా? ప్రభుత్వ బడులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయా? ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మనకు అన్ని దొరుకుతున్నాయా? లేదా పేదల రక్తం ఈ కార్పొరేట్ హాస్పిటల్ రక్తం తాగుతున్నాయా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టుల మీద రీడిజైన్ల పేరు మీద దోచుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబం. మరి మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం ఎక్కడ పోయింది తెలంగాణలో? ఈనాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందో అంటే అది కేసీఆర్ అవినీతి పాలన కాదా? మరి ప్రశ్నించాలా వద్దా? కొట్లాడాలా వద్దా? మీరందరూ కలిసి నాకు ఓటేసి గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యే కనీసం సమస్యలు చెప్పుకుంటేందుకు అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన నన్ను కక్ష కట్టి మీరు గెలిపించిన పాపానికి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే మరి మిమ్మల్ని అవమానించినట్టు కాదా? నన్ను అవమానిస్తే ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానించినట్టు కాదా? అవునా కాదా? మరి అటువంటప్పుడు భయపడి 3.5 సంవత్సరాలు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మునుగోడు గురించి మాట్లాడి, తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడి, విసిగి వేసారి నమ్ముకున్న ప్రజలకు, ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక ఆవేదనతోటి బాధపడి కష్టాల్లో ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు కోట్ల రూపాయలు నా సొంత పైసలు మానవత్వంతో కష్టపడి పనిచేసి ఇచ్చి మరి భయపడి ఇప్పుడు కూడా రాజీనామా చేయకుండా ఇంట్లో కూర్చోమంటారా? 18 నెలల ఎమ్మెల్యే పదవి, 18 నెలల ఎమ్మెల్యే పదవి ఉంది, ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ డబ్బులు ఇస్తున్నా చెప్పి మీకు అందరికి తెలుసు. మరి ఇంకో సంవత్సరం పాటు ఇంట్లో కూర్చోవాలనా, రాజీనామా చేసి యుద్ధానికి సిద్ధం కావాలా? మీరు చెప్పండి. భయపడి ఇంట్లో కూర్చోమంటారా, యుద్ధం చేయమంటారా? యుద్ధం చేయమనేటో చేయలేపండి, పిడికిలు పట్టి చేయలేమని పిడికిలు పట్టండి. యుద్ధం చేయాలన్నా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్నా వద్దా, కేసీఆర్ ని కద్ద దింపాలన్నా వద్దా, కుటుంబ పాలన అంతమందిని చేయాలా వద్దా?